जेपी नाइन न्यूज की स्वागत नेनु मी सतीश मुद्राज కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గడిచిన 9 సంవత్సరాల కాలంలో దేశ ప్రజలకు చేసిన సేవ సుపరిపాలన పేదల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన అనేక పథకాలను ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో భాజపా దేశవ్యాప్తంగా చేపట్టిన ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని ఆ పార్టీ నాయకులు మైబాద్ పట్టణంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు ఇంటింటికి వెళ్లి మోడీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమం గురించి వివరించి కరపత్రాలను పంపించేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామచంద్రరావు, మాజీ జిల్లా అధ్యక్షుడు యాప సీతయ్య, మోసంగి మురళి, పట్టణ అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్, పట్టణ కార్యదర్శి పల్లె సందీప్, ఓర్సు పద్మ, పలుపుదాసు భద్రయ్య, యశ్వంత్, చిట్టిమల్ల శ్రీను, జెల్లి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలో అడుగుపెట్టిన శుభ సందర్భంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం గత 9 సంవత్సరాలుగా ప్రవేశపెట్టినటువంటి పథకాలను అన్నిటిని కాగూడాగా ఒక పాంప్లెట్ రూపకంగా, ఎందుకంటే వాస్తవంగా ఆఫీసుల చుట్టూ తిరిగి తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ పేద ప్రజలు కింది స్థాయి అట్టడుగు ప్రజలకు పథకాలు చేర్చలేవు గనక అందులో భాగంగానే ప్రతి గడప గడపకు కాగూడాగా ఈ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలను చేరవేయాలన్న సంకల్పంతో జాతీయ అధ్యక్షులు నడ్డా గారి సూచనల మేరకు అమిత్ షా గారి ఆదేశాలతో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి సారథ్యంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఉన్నటువంటి ప్రతి శక్తి కేంద్రంకి ఒక కిట్టు రూపకంగా తయారు చేసి మేము ఈరోజు మానకోట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శక్తి కేంద్రాలు మొత్తం కాకుండా ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. అందులో భాగంగా మేము ఈరోజు మానకోట పట్టణంలోని ఈ వార్డులో ప్రతి కృష్ణా కాలనీ వార్డులో ప్రతి ఇంటికి కూడా గడప గడపకు మేము ఇస్తున్నటువంటి పథకాల పాంప్లెట్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బ్రోచర్ కావచ్చు, నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులు కావచ్చు ప్రతి గడపకు కూడా ఇస్తుంటే మంచి స్పందన వస్తుంది.